الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. ప్రేమిక్షకుల, చైతన్య సుధాజరి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుము వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం హృదయ ఆరాధన మూలాధార. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహ్మతులిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వమన్ వాలాహుమ్ ఇలాదీన్. ప్రియ వీక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుము వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం హృదయ ఆరాధన మూలాధారాలు. అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. إنهم كانوا يسارعون في الخيرات ويدعوننا رغبا ورهبا وكانوا لنا خاشعين. الله سبحانه وتعالى తన సజ్జన దాసులు ప్రవక్తల గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, యుసారిఊన ఫిల్ ఖైరాత్, మంచి విషయాలలో వారు ఒండొకరికి మించిపోవాలనక పోటీతత్వం అనేది కలిగి ఉండేవారు. అలాగే అల్లాహ్ను భయంతోనూ ఆశతోనూ వారు వేడుకునేవారు. అలాగే అల్లాహ్ ఎదుట వినయ వినమ్రతలు కలిగి నిష్ఠతోటి ఏకాగ్రతతోటి వారు జీవించేవారు. అభిమాన మిత్రుల, హృదయ ఆరాధన మూలాధారాల గురించి ముక్తసరి కొన్ని విషయాలు మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిమాన మిత్రుల, దీన్ని ఒక ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్షి ఉంది, ఆ పక్షికి తల ఉంటుంది, అలాగే రెక్కలు కూడా ఉంటాయి. కనుక ప్రేమను, అల్లాహెడల ప్రేమను తలస్థానంలో పెడితే భయ ఆశయాలనేవి రెండు రెక్కల్లాంటివి. తల లేకుండా పక్షిని మనం ఊహించలేం. అంటే ప్రేమ లేకుండా విశ్వాసి ఉండజాలడు. ఒకవేళ తల ఉన్న ఒక రెక్క తెగిందనుకోండి, ప్రాణంతో ఆ పక్షి ఉంటుందే కానీ సజావుగా ఎగరజాలదు. కనుక ఆశ అనేక రెక్క విరిగినా, లేదంటే భయం అనేక ఆ రెక్క విరిగినా, ఆ పక్షి అనేది సజావుగా ఎగరజాలదు. కనుక ఏక సమయంలో ఎలాగైతే ఓ పక్షికి తల మరియు రెండు రెక్కలు అవసరం, అలాగే ఒక విశ్వాసికి ఏక సమయంలో అల్లాహెడల ప్రేమ కూడా అవసరం, అల్లాహెడల ఆశ కూడా అవసరం, అల్లాహెడల భయం కూడా అవసరము. మరి ఈ విషయాన్ని ఎందుకు మనం చెప్పడం జరుగుతుంది, ఎందుకు మనం చర్చించుకుంటున్నామంటే, ధర్మ అవగాహన లేని కారణంగా అనేక మంది కొందరి భావ ప్రవాహంలో కొట్టుకుపోతూ కేవలం ప్రేమతో మేము అల్లాహ్ను ఆరాధిస్తున్నాము అంటారు. మరికొందరు కేవలం మేము ఆశతో అల్లాహ్ను ఆరాధిస్తాము అంటారు. మరికొందరు కేవలం మేము భయంతో అల్లాహ్ను ఆరాధిస్తామంట. ప్రేమతో ఆరాధిస్తున్నాము అన్న వారి దగ్గర ఆశా భయాలు ఉండవు,
ఆశతో మేము ఆరాధిస్తున్న వారి దగ్గర భయం ఉండదు, భయంతో ఆరాధిస్తున్న వారి దగ్గర ఆశ ఉండదు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈ మూడు విషయాలు కలిస్తేనే ఒక ఆరాధన అనేది స్వీకృతం అనేది పొందుతుంది, స్వీకరించబడుతుంది. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే కేవలం అల్లాహ్ను మేము ప్రేమతో మాత్రమే ఆరాధిస్తున్నాము, మాకు స్వర్గపు యొక్క ఆశ లేదు, నరకం అంటే భయము లేదు అంటారో వారిని పండితుడు జిందీక్ అంటారు. అభిమానమంటారు. గమనించండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దాసుల గురించి తెలియజేసి చెప్పిన మాట, అదత్తు లిబాదియ సాలిహైన మాలా ఐనున్ రాత్ వలా ఉదునున్ సమియత్, నేను నా సజ్జన దాసుల కోసము ఏ కన్ను కానని ఏ చెవి వినని మరే యొక్క హృదయం మీద అసలు దాని తాలూకు యొక్క ఊహ కూడా మెదలని యొక్క స్వర్గ వనాలను నేను సిద్ధపరిచాను అంటున్నాడు. మీ స్వర్గం కోసం పాటుపడండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. నరకం నుండి భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు. ఊ అన్ఫుసకుం వ అహ్లీకుం నారు అంటున్నాడు. మిమ్మల్ని మీ పరివారాన్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అంటున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలాతో స్వర్గం కావాలని దువా చేశారు, నరక శిక్షల నుండి కాపాడమని ఆయన ప్రాధాన్యపడ్డారు. ఆయన ఒక్కరే కాదు, ప్రవక్తలందరూ కూడా, ప్రవక్తలందరూ అల్లాహ్ను ప్రేమతో ఆశతో భయంతో ఆరాధిస్తే ఇప్పుడు కొందరు కేవలం మేము ప్రేమతో ఆరాధిస్తాము, ఇతరుల కన్నా మేము భిన్నం అని చెబితే అది ఎంతవరకు సమంజసం? అభిమానమిత్రులారా, కనుక అభిమానమిత్రులారా ఈ విషయాన్ని మనం గమనించాలి. రెండవది, ఎవరైతే కేవలం మేము ఆశతో ఆరాధిస్తామంటారో వారు కొన్ని ఉల్లేఖనాల్ని పేర్కొంటూ ఏం చేసినా నడుస్తుంది, చివరికి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఏమి చెయ్యడు అన్న ధీమాతోటి ఇలా వ్యవహరిస్తారు. కనుక తప్పు విషయాల్లో కానీ, నేరాల విషయాల్లో కానీ, పాపాల విషయాల్లో కానీ అసలు వీరికి భయం అనేదే ఉండదు. కనుక ఇలా ఆలోచన కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని ముర్జియా అంటారు. అభిమానమిత్రులారా గమనించండి, మరి ఎవరైతే కేవలం భయం కలిగి జీవిస్తారో, భయంతో అల్లాహ్ను ఆరాధిస్తారో వారు ఘోర పాపాలకి పాల్పడిన వ్యక్తి, అతను ఇస్లాము నుండి వైదొలుగుతాడు అనేస్తారు. కనుక కరుణకు తావేలేనట్టుగా వాళ్ళు మాట్లాడతారు. గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం ప్రేమ కలిగి అల్లాహ్ను ఆరాధించేవారు ఆశా భయాలకు కలిగిన ఆయతులను కానీ శుభవార్తలను కానీ హెచ్చరికలను కానీ హదీసులను కానీ అసలు వారు పట్టించుకోరు. కేవలం ఆశతో ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తారో భయం తాలూకు యొక్క వచనాలను కానీ హదీసులను కానీ హెచ్చరికలు కానీ వాళ్ళు పట్టించుకోరు. కేవలం భయంతో ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆరాధిస్తారో వారు అల్లాహ్ కరుణకు సంబంధించినవి, క్షమకు సంబంధించినవి, దయకు సంబంధించిన యొక్క ఆయతలను వాళ్ళు పట్టించుకోరు. ఇలా ఒక్కో భాగాన్ని పట్టుకొని ఇదే మొత్తం విశ్వాసమని వారు భావిస్తున్నారు. నిజంగా వారు అందరు బతిరిరు. నిజానికి మనం గమనించినట్లయితే ప్రేమను పట్టుకున్న వాళ్ళు కానీ, ఆశను పట్టుకున్న వాళ్ళు కానీ, అలాగే భయాన్ని పట్టుకున్న వాళ్ళు కానీ ముగ్గురు అల్లాహ్ ఎడల కలిగి ఉండాల్సిన యొక్క అసద్భావన తాలూకు మూలాధారం ఒక్కో ఆధారం పట్టుకున్నారు. ఆ మూలాధారం మూడు కలిస్తేనే అసద్భావన అనేది వస్తుంది, ఆ యొక్క తక్కువ అనేది జనిస్తుంది అన్న యథార్థాన్ని మీరు గుర్తించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కనుక అభిమానం ఇట్లా, ఎవరైతే కేవలం ఆశతో ఆరాధిస్తారో మనం వారి వద్దకు వెళ్ళి, అయ్యా
నమాజ్ సమయం అవుతుంది, పదండి అంటే అల్లాహ్ కరీం అంటాడు. అలాగే ఇతర ఏదైనా పని మనం గుర్తు చేసామంటే అల్లాహ్ కరీం అంటాడు. అంటే అల్లాహ్ మన్నిస్తాడులేవయ్యా, అల్లాహ్ క్షమిస్తాడులేవాలే అయ్యా అని ఇలా ఈ రకంగా దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తాం. అంటే ప్రతిదానికి అల్లాహ్ కరుణిస్తాడు, అల్లాహ్ క్షమిస్తాడు అని చెప్పడం వరకే ఉంటుంది, కానీ చేయడం అనేది ఏమీ ఉండదు. కనుక అభిమానం తారా, ఎవరినే మనల్ని ప్రశ్నించారనుకోండి, ఈ రమజాను మాసంలో మీరు తరావే నమాజ్ ఎందుకు చదువుతున్నారు, ఈ రమజాను మాసంలో 5 పూట్ల ప్రార్థన ఎందుకు చదువుతున్నారు, ఈ రమజాను మాసంలో ఈ ఉపవాసాలు ఇంతతో నిష్ఠతో కూడిన యొక్క ఈ దీక్ష అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారంటే మనం ఇవ్వాల్సిన సమాధానం ఏమిటి? ఇవన్నీ మేము చేస్తున్నామంటే మాకు అల్లాహ్ ఎడల ఉన్న యొక్క ప్రేమతో చేస్తున్నాము, అల్లాహ్ ఎడల ఉన్న యొక్క ఆశతో చేస్తున్నాము, అల్లాహ్ ఎడల ఉన్న యొక్క భయంతో చేస్తున్నాము. ఈ హృదయ ఆరాధనకి సంబంధించిన ఈ 3 మూలాధారాలతోటి మనం చేస్తున్నాము అన్న యొక్క ఈ సమాధానమే మనం ఇవ్వాలి అభిమాన మిత్రులారా. కనుక విశ్వాస సంబంధిత అఖీద సంబంధిత విషయాల్లో ముఖ్యంగా నేడు అంతర్జాలం అనేది ప్రతి వ్యక్తి యొక్క అరచేతిలో ఉంది. రకరకాల వ్యక్తుల యొక్క ప్రసంగాలు అతను వింటూ ఉంటాడు, రకరకాల వ్యాసాలు చదువుతుంటాడు, రకరకాల సిద్ధాంతాల్ని నిజం లేని యొక్క ఇజాలను అతను చదువుతుంటాడు. కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇజాలు అతన్ని ఆకర్షించవచ్చు, కొన్ని యొక్క సిద్ధాంతాలు అతన్ని నచ్చవచ్చు, అలాగే కొందరి మాటల్లో అతను ఆయా మాటల్లో అతను పడవచ్చు. అయితే మూల విషయాలు అతనికి తెలియకపోతే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, స్వయంగా అటువంటి వాటి విషయంలో మనం అప్రమత్తంగా ఉండడమే కాకుండా మన ఇంటిల్లిపాదిని, స్నేహితులను, పరిచేస్తులను కూడా అప్రమత్తుల్ని చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ ఆయన్ను ఆయన గల ప్రేమతోటి, ఆశతోటి, భయంతోటి అల్లాహ్ను ఆరాధించేలా దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. జజాకుమ్ అల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.